సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఉన్నట్టుండి ఎమ్మెల్యే అయిపోవాలి, ఇక నేను డబ్బు సంపాదించేసి నాకు కావాల్సింది ఇంకా పొలిటికల్ పవర్, పచ్చిగా చెప్పాలి నన్ను ఎవరు బీకలేరు ఇంకా అనే విధిగా నాకు పిలుపు వచ్చింది పార్టీ నుండి. అంటే చిత్తూరులో మీ అంత తీస్మార్కాన్లు లేరా ఇక్కడ? ఇప్పుడు మీరు వచ్చి 6 నెలల కాలంగా తోదికంగా చేతికి నా ఎముక లేదో నరం లేదన్నట్టుగా నాకు తెలిసి ఇప్పటి వరకు దాదాపు 12 కోట్లకు పైగా ఖర్చు పెట్టారంటున్నారన్నమాట. జనవరి 15 మీ బర్త్డే అనుకుంటా? అవునండి, జనవరి 15 బర్త్డేనా అంటే జాతరనా? అది మీరేమన్నా ఇంకా లల్లిపాప అనుకున్నారా అంత గొప్పగా బర్త్డే చేసుకోవడానికి? కాదు, అది నా గొప్పతనం కాదు, ప్రజల కోరిక మేరకు ప్రజలు చేశారు. ఏదో ఒక జ్యోతిష్యుడు కూడా మీకు ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యే అవుతావు వెళ్ళు. సో వారు చెప్పడం ఇంకొంచెం అడిషనల్గా నాకు ఒక శక్తిని ఇచ్చింది. ఇది రైట్ టైం అనడానికి కాదు ఏంటి అసలు ఇదే రైట్ టైం అని? యువగలం అనే ఒక మా చిన్నబాబు ప్రారంభించిన పాదయాత్రలో చిత్తూరు కొద్దిగా మాకు మైనస్ అవ్వడం జరిగింది. అంటే పులవర్తి నాన్నగారి చేత కదంటారా? సీఎం రమేష్ గారి ఇల్లు అందరూ కూడా 6 నుంచి 7 కోట్లకు అడుగుతుంటే దాని బేరం అక్కడికే పోతుంటే మీరు 9 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు? మీరు ఫస్ట్ చిత్తూరుకి పారాషూట్ వేసుకొని దిగినప్పుడు మీ వరుస నంబర్ 9వ నంబర్ అంట, చాలా వేగంగా దూసుకొచ్చేసారు 2వ నంబర్కి. మొదటి నంబర్ ఎవరున్నారండి? ఏమన్నా మంత్రం వేయించారా, ఏమన్నా చేతబడి ఏమైనా చేయించారా, పార్టీ యొక్క మైండ్ సెట్ అలా మార్చే విధంగా? అసలు టీకే బాబు గారు కూడా రేస్లో ఉన్నారు, టికెట్ రేస్లో. ఆయన ఇంటికి వెళ్ళి మరి మీరు మాట్లాడారు చూడండి, అది మీ లౌక్యాన్ని తెలియజేస్తుంది. వయసులో తండ్రి స్థానం ఉన్న వ్యక్తి, వారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను. పోయి జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ చాంతాడుతుంది. ఇదంతా కూడా ఓట్ల రాజకీయంతో చేస్తున్నారా? గురజాల జగన్మోహన్ అనే నేను సీటు వచ్చి గెలిచినా ఓడినా ఇక్కడే చిత్తూరు ప్రజల కోసం. ఇంకొక ప్రమాణం చేయండి. ఓకే, ఏంటి లోకేష్ గారు మీకు హామీ ఇచ్చారంట కదా టికెట్ నీదే పో పరిగణ చేసుకోపో అని? పార్టీ పరమైన ఎవరికి హామీ ఇదు? ఇదేం రికార్డ్ కాదు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఎన్నికలు వచ్చే ప్రతి 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశించే ఆశావ సంఖ్య చాంతాడంత ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 5 ఏళ్ల పాటు పార్టీ కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు అండగా ఉంటూ కార్యకర్తలకు చెదోడు అంటుంటా వారు చాలామంది ఉంటారు. వాళ్ళు టికెట్ ఆశించడంలో ఎలాంటి తప్పు లేదు. అయితే టికెట్ల కోసము అంటే బయట రాష్ట్రాల్లో డబ్బులు ఇబ్బడి ముబ్బడిగా సంపాదించి అక్కడి నుంచి ఆయా నియోజకవర్గాల టికెట్ల కోసం పారాచుట్లు వేసుకొని దిగిపోతుంటారన్నమాట. అలాంటి వారిలో ఒకరే చిత్తూరు జిల్లా చిత్తూరు నియోజకవర్గానికి వచ్చారు పారాచుట్ వేసుకొని, ఆయనే గురజాల జగన్మోహన్ గారు అనమాట. ప్రస్తుతమైన టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు, చూద్దాం ఆయన కూడా బరిలో ఉన్నారు. టీడీపీ టికెట్ రేస్లో చాలామందే ఉన్నారు ఇక్కడ. ఒకవేళ అదృష్టం వరించి గురజాల జగన్మోహన్ గారికి టీడీపీ టికెట్ వస్తే ఆయన గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటారా? ఒకవేళ ఓటమి అనేది జరిగితే అదే పారాషూట్ వేసుకొని బెంగళూరు వెళ్ళిపోతారా అనేది కూడా మనం ఇంటర్వ్యూలో జగన్మోహన్ గారిని అడిగి తెలుసుకుంటాం. ప్రస్తుతం జగన్మోహన్ గారు ఇక్కడే ఉన్నారు, చూశారు కదా వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఇదంతా కూడా ఎంత హంగామా చేస్తున్నారు. చిత్తూరు మొత్తం కూడా ఫ్లెక్సీలతో నింపేశారు, ఎక్కడ కూడా హోర్డింగ్లు అన్నీ కూడా ఆయనే కొనుగోలు చేశారు. అంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎక్కడ కూడా ఫ్లెక్సీ పెట్టుకోలేని విధంగా మొత్తం కూడా హోర్డింగ్లు అన్నీ కూడా ఇక్కడ ఆయనే కొనుగోలు మొత్తం కూడా ఆయన స్వాధీనంలోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం గురజాల జగన్మోహన్ గారు లోపల ఉన్నారు. ఆయన అడిగి ఏంటి అసలుకి ఎందుకు పారాషూట్ వేసుకుని ఇంత వేగంగా ఎమ్మెల్యే టికెట్ కోసం వచ్చారు, గెలిచి ఏం చేయాలనుకుంటున్నారు, అసలు ఒకవేళ ఓడిపోతే ఏం పరిస్థితి అన్న వివరాలు కూడా ఆయన అడిగే తెలుసుకుంటాం. ఒక్కసారి రండి. నమస్తే జగన్మోహన్ గారు. నమస్తే అన్న నాగరాజన్. ఎన్నికలు వచ్చినా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి మీలాంటి పారాషూట్ బ్యాచ్ దిగిపోతుంటారన్నమాట నియోజకవర్గాల్లో. అంటే ఆశావహులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు ఇక్కడ. అంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు పార్టీలో కష్టపడుతుంటారు, కార్యకర్తల కోసం అందుగా అందుబాటులో ఉంటారు, ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటారు. కానీ మీలా డబ్బు సంపాదించి ఇతర రాష్ట్రాలు డబ్బు సంపాదించి ఉన్నట్టుండి ఎమ్మెల్యే అయిపోవాలి, ఇక నేను డబ్బు సంపాదించేసి నాకు కావాల్సింది ఇంకా పొలిటికల్ పవర్, ఇంకా ఆ పవర్ ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు, ఇంకా పచ్చిగా చెప్పాలి నన్ను ఎవరు బీకలేరు ఇంకా అనే విధిగా పారాషూట్ వేసుకుని వచ్చేస్తుంటారు. అలా వచ్చి టికెట్ కోసం ప్రయత్నిస్తారు, టికెట్ వస్తే ఉంటారు లేదంటే వెళ్ళిపోతారు. ఒకవేళ టికెట్ వచ్చినా గెలిస్తే ఉంటారు, ఓడిపోతే మళ్ళీ అదే పారాషూట్ వేసుకుని వెళ్ళిపోతారనమాట. మీరు ఏ కోవకు చెందిన వారు అసలు? మీరు ప్రజల కోసము ఓడినా గెలిచినా నిలబడేవారా? ఒకవేళ ఓడితే
లేదా టికెట్ రాకపోయినా తిరిగి అదే పారాషూట్ వేసుకుని వెళ్ళిపోయే వర్గమా? ఎందుకు వెళ్తామన్నా, 2007 నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉండాము. 2014 ఎలక్షన్స్ లో తంబళ్ళపల్లి నియోజకవర్గానికి బాధ్యతలు ఇస్తే పోయి శంకర్ యాదవ్ ని గెలిపించా. తర్వాత ఆయన ఎమ్మెల్యే గారు అయ్యారు. నేను పార్టీలో ఒక 2 ఇయర్స్ చురుగ్గా పనిచేశా. తర్వాత అనివార్య కారణాల వల్ల నేను వ్యాపారంగా ఉన్నాను కాబట్టి వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నా. ఇంక మీకు తెలిసిందే, నోట్ బ్యాన్ జరిగింది, కరోనా వచ్చింది. తర్వాత ఇప్పుడు 2022-23 నాకు పిలుపు వచ్చింది పార్టీ నుండి. సరే వెళ్ళి మాట్లాడాను. తర్వాత చిత్తూరులో పుట్టాను కాబట్టి చిత్తూరు నియోజకవర్గం అయితే ఈసారి కంటెస్ట్ చేస్తానని అడిగాను. అంటే చిత్తూరులో మీ అంత తీస్మార్కాన్లు లేరా ఇక్కడ పార్టీ మిమ్మల్ని పిలిపించి పార్టీ టికెట్ మీకు ఇచ్చేలా మాట్లాడడానికి చిత్తూరులో టీడీపీలో అంత తీస్మార్కాన్లు లేరా? అంటే టికెట్ ఇస్తామని కాదు పిలిపించింది, నేను ఆయన పార్టీ వెల్ విషర్. సో ఆ బేసిస్ లో పిలిచినప్పుడు నేను అవకాశం ఉంటే నాకు చిత్తూరు ఇవ్వండి అని అడగడం జరిగింది. ఎందుకంటే నేను ఇక్కడే చిత్తూరులో పుట్టి పెరిగా. ఇప్పుడు అందరూ మీరు అన్నట్టు ఎక్కడ నుండో వచ్చి ఎక్కడ పుట్టి పెరిగిందంతా చిత్తూరు నియోజకవర్గమే. ఇక్కడే హై రోడ్లోనే పుట్టే భారతి నర్సింగ్ హోమ్లో పుట్టి పెరిగింది చిత్తూరే. కానీ మీ వ్యాపారాలు, మీ కథ, కమామిషు, అందమైన భవంతి అంతా ఉండేది బెంగళూరులోనే కాదు. వ్యాపార రీతి పోయినాక ఇంకా భవంతులు, వ్యాపారం అన్నాక ఎక్కడో ఒక జాగా వెళ్ళాలిగా. మరి పబ్లిక్ లో మీకు అటాచ్మెంట్ ఎక్కడ ఉంది అసలుకి? పబ్లిక్ అంటే వీఆర్ ఇన్ టూ సోషల్ సర్వీస్ ఫస్ట్ నుండి కూడా, రాజకీయ పరంగా కానీ సోషల్ మేము ఉండకాడే, ఎక్కడైనా కావచ్చు సర్వీస్ చేయడానికి. మీరు కర్ణాటకలో సర్వీస్ చేశారు, మరి కర్ణాటకలో ట్రై చేసుకోవచ్చు కదా ఎమ్మెల్యే టికెట్. లేదు, మా ఊరు గుడిపాల, మా తండ్రి గారిది. గుడిపాలలో కూడా నేను చాలా వరకు డెవలప్మెంట్స్ చాలా చేశాను. చేసిన వాటిని చెప్పుకోవడం మాకు పెద్దగా ఇష్టం ఉండదు. చెప్పండి, మీడియా ముందు చెప్పండి, చేసింది చెప్పుకోవాలి కదా, దాంట్లో తప్పే ఏం చేశామనేది ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మీరు చెప్పండి ఒక్కటి మచ్చుకి ఇది చేశాను ప్రజల కోసం ఉపయోగపడేది. చాలా చేశాను, స్కూల్స్ లో ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, ఫీజులు కట్టడాలు కావచ్చు, గుడులు కావచ్చు. మా ఏరియాలో ఎక్కువ క్రిస్టియానిటీ ఉంటుంది, వాళ్ళకి చర్చలు లేకపోతే చర్చలకు కావాల్సిన సదుపాయాలు కానీ, చర్చలు కట్టడానికి ఫైనాన్షియల్ గా కూడా చాలా వరకు హెల్ప్ చేశాను. చాలా గుడిపాల మండలం చిత్తూరు నియోజకవర్గానికి. చిత్తూరు నియోజకవర్గానికి. ఓకే, అంటే ఒక మండలంలో మీరు ఎప్పుడు చేశారు ఇదంతా కూడా, ఈ సర్వీస్ అంతా ఎప్పుడు చేశారు? పాస్ట్ 2007 నేను ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చానో అప్పటి నుండి కూడా నేను ఎక్కడ ఇక్కడనే కాదు, మీరు తంబళ్ళపల్లిలో అడిగినా, మదనపల్లిలో అడిగినా, చిత్తూరు జిల్లాలో మీరు ఎక్కడ ఏ మూల పోయినా కూడా దేవస్థానాలు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, నేను చేసిన దాన్ని చెప్పుకోవడం ఇష్టం ఉండదు. కానీ చిత్తూరు జిల్లా పక్కన పెట్టండి, మీరు చిత్తూరు నియోజకవర్గ ప్రజల కోసము ఏం చేశారు? ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు పాస్ట్ 6-7 మంత్స్ నుండి ఏం చేసినాను అనేది మీరు ప్రజల్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చేసిన దాన్ని డబ్బా కొట్టుకోవడం నాకు ఇష్టం లేదు. అదే ఇప్పుడు మీరు వచ్చి 6 నెలల కాలంగా ఇతోధికంగా చేతికి నా ఎముక లేదో నరం లేదన్నట్టుగా డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు, అది ఎవరు కాదని లేదు. నాకు తెలిసి ఇప్పటి వరకు దాదాపు 12 కోట్లకు పైగా ఖర్చు పెట్టారంటున్నారనమాట. అందులో ఇప్పుడు మీరు ఏదైతే మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఇల్లు కూడా, ఇది నాకు తెలిసి సీఎం రమేష్ గారు అనుకుంటా. ఇది కాదు, నేను ఉండే గృహం సీఎం రమేష్ ఇల్లు. ఇది వేరే ఒక కథను. సీఎం రమేష్ గారు ఇల్లు అందరూ కూడా 6-7 కోట్లకు అడుగుతుంటే దాని బేరం అక్కడికే పోతుంటే మీరు మాత్రం 2-3 కోట్లు ఎక్కువ పెట్టి దాదాపు 9 కోట్లకు కొనుగోలు చేశారంట మీరు. అంటే ఏంది అంత కసిగా అదే ఇల్లు అందరూ 6-7 కోట్లకు మాట్లాడి వదిలేస్తే మీరు 9 కోట్లు పెట్టి ఎందుకు కొన్నారు? నేను ఎన్ని కోట్లు కొన్నానని తెలియదు, కానీ నాకు మా రమేష్ అన్నకున్న సాన్నిహిత్యం నన్ను హీ హాజ్ బ్లెస్డ్. నేను ఇంకా వేరే జాగాలో ఫామ్ హౌస్ కట్టాలన్న జగన్ దీన్ని అమ్మాలని ఉన్నానంటే అన్న నాకే ఇవ్వకూడదు అంటే నీకైతే ఏమి ఉంది తీసుకో అని చెప్పి ఇచ్చాడు అంతే. ఊరికే ఇచ్చాడే కదా, అంటే ఊరికే కదా, ఊరికే ఇవ్వలేదు కదా, అది నీకైతే తీసుకోమని అగ్రిమెంట్. అంటే ప్రేమతో ఇచ్చాడు అంటున్నాను, డబ్బు కంటే కూడా మార్కెట్ వాల్యూ కన్నా తమ్ముడికి 2 కోట్లు ఎక్కువగా ఇచ్చాడు కదా. సరే అది ప్రజలు అనుకుంటున్నారు, ప్రజలకు తెలిసేవి అన్ని నిజాలు కావు కదా. ఓకే, ఎందుకు ఇన్ని ఉన్నట్టుండి చిత్తూరు నియోజకవర్గ ప్రజల మీద ఇంత ప్రేమ వచ్చేసి ఇక్కడే ఇల్లు కొని ఉన్నట్టుండి ఇల్లు కొనేసి అన్ని కోట్లు పెట్టి ఇల్లు కొని మొత్తం కూడా తోపుడు బండ్లు ఇవ్వడము, శ్మశాన వాటికకు 40 లక్షలు ఇవ్వడము, క్రిస్టియన్ చర్చిలకు, క్రిస్టియన్ శ్మశాన వాటికలకు ఇతోధికంగా డబ్బులు ఇవ్వడము, అసలు ఏంటి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు? కరోనా వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరిని నేను చూశాను, నా స్నేహితులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా చనిపోతే కుటుంబం కానీ స్నేహితులు కానీ ఆ సందర్భంలో కొన్ని శ్మశాన వాటికలకి విజిట్ చేయడం జరిగింది. అప్పుడు ఎక్కడో నాకు ఒక చిన్న సెంటిమెంట్ ఉండింది. సో నేను పుట్టిన నా నియోజకవర్గంలో ఆ సమస్యతో బాధపడుతున్నారు, ఆగిపోయిందని తెలిసింది. సో లయన్స్ క్లబ్ వారు అలాగే ఇంకా మిగతా కొందరు ఈ చిత్తూరు నియోజకవర్గంలోని ముఖ్యమైన వాళ్ళు వచ్చి నన్ను అడగడం జరిగింది.
ఏదైనా మనం చేసేది సోషల్ సర్వీసే కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్గా వాళ్ళు అడిగిన దాన్ని చేశాను. ఓకే, ముఖ్యంగా టీడీపీకి ఇప్పుడు ప్రత్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైసీపీ అభ్యర్థిగా విజయానందరెడ్డిని ప్రకటించేశారనమాట. విజయానందరెడ్డి ఒక చోట రూపాయి ఖర్చు పెడితే వెంటనే గురుజాల జగన్మోహన్ గారు అక్కడికి వెళ్ళి 2 రూపాయలు ఖర్చు పెడుతున్నారంట. ఏదంత పోటీ ఏంది అసలు? ఎక్కడ పోటీ తత్వం లేదు. అతను అతను సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నాడు. నేను నా పార్టీ తరపున, నా పర్సనల్ తరపున నేను కూడా నా సర్వీస్ చేస్తున్నాము. అంటే సర్వీస్ చేసే విషయంలో ఇద్దరు ఊహాజనికంగా అతను వైఎస్ఆర్ పార్టీ నుండి అభ్యర్థి కావడము, నేను తెలుగుదేశం నుండి అభ్యర్థి అవుతానని మా ఇద్దరి మధ్య కాంపిటీషన్ ఆఫ్ వాయిస్ వచ్చింది తప్పితే మేమెప్పుడు మాకు ఒకరికొకరికి ఎటువంటి ఇవి లేదు. అసలు చిత్తూరు మున్సిపల్ పరిధిలో కావచ్చు, చిత్తూరు చుట్టుపక్కల ఎక్కడ కూడా ప్రైవేటు యాడ్ హోర్డింగ్స్ ఉంటాయి కదా, హోర్డింగ్స్లో విజయానందరెడ్డికి అసలు చోటే లేకోకుండా హోర్డింగ్స్ మొత్తము మీరే రెంట్కి తీసేసుకున్నారట? అలా ఏం లేదు. ఈ మామూలుగా ఈ మనము ప్రతి ఒక్క ఫంక్షన్స్కి, బర్త్డేస్కి, ఈ ఇవి చేసే వాటికి పర్మిషన్స్ ఇవ్వకుండా ఇప్పుడున్న వైఎస్ఆర్ ప్రభుత్వము మున్సిపాలిటీ నుండి మాకు రూలింగ్ గవర్నమెంట్ కాబట్టి అవకాశం కల్పించలేదు. కావున మేము యాడ్ ఏజెన్సీ వాళ్ళని మాట్లాడి త్రూ యాడ్ ఏజెన్సీ మా ఒక గలాన్ని, అది బాబు గారిది ఇప్పుడు పెట్టిన 6 థింగ్స్ని కానీ నా బర్త్డేకి కానీ ఇంకొన్ని వాటికి నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకి వీఆర్ ప్రమోటింగ్ లైక్ యాడ్స్ రూపంలో ప్రజలకు చేరువవుతున్నాం. జనవరి 15 మీ బర్త్డే అనుకుంటా? అవునండి, జనవరి 15 బర్త్డేనా? అంటే జాతరనా? అది చిత్తూరులో గంగ జాతర చేస్తారు తెలుసు కదా, గంగ జాతరను తలపించేలా బర్త్డే వేడుకలు చేశారు కదండి, ఏంది అది అంత ఉత్సాహం? ఇది మీరేమన్నా ఇంకా లల్లీపాప్ అనుకున్నారా అంత గొప్పగా బర్త్డే చేసుకోవడానికి? కాదు, అది నా గొప్పతనం కాదు, ప్రజల కోరిక మేరకు ప్రజలు చేశారు. ప్రజలు కోరారా అన్న ఇలా చేసుకోవాలి మన బర్త్డే? నాతో పాటు ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, వారికి నా నుండి కలిగిన అన్ని రకాల అభివృద్ధి కావచ్చు, వాళ్ళు నేను ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను కాబట్టి మేము ఇలా చెయ్యాలి అనేది వాళ్ళ ఒక పట్టుదల. సరే, వారి అభిమానాన్ని కాదని లేక వారు చేస్తే స్వీకరించాను. సార్, చెప్పాలంటే మీ నాయకుడు నారా లోకేష్ గారు, అంటే మీ చిన్నబాబు నారా లోకేష్ గారు కన్నా ఎక్కువ గొప్పగా చేసుకున్నారు జన్మదినం అనేది చెప్తున్నారు. మాకు మా నియోజకవర్గంలోనే జరిగిందండి. మా చిన్నబాబు గారికి 175 నియోజకవర్గాల్లో అత్యంత ఘనంగా జరిగింది. ఆయన తెలుసు, ఒక ఆయన చూస్తే రాజంపేటలో ఒక ట్రాలీ నిండా కేక్ తెచ్చేసి కేక్ ముక్కలు ముక్కలు కోసి పంచుకుంటూ పోయాడు. మీరు చూస్తే మీ బర్త్డేతో పాటు తర్వాత లోకేష్ గారి బర్త్డే కూడా ఒక మరో జాతరని చేశారు ఇక్కడ. ఏ అంత పిచ్చి అసలుకి? అది పిచ్చి కాదండి, వాళ్ళ పైన ఉన్న ఒక రెస్పెక్ట్ అన్నమాట. అలా చెప్పద్దు లేడు, అలా చేస్తేనే గుర్తించి మీకు టికెట్ ఇస్తారు. అలా లేదు, మేము మాకు నారా లోకేష్ గారికి ఇంచుమించు 13 ఏళ్ళ స్నేహము. మేము ఏ రోజు కూడా అవకాశము అనే దీనికోసం కాకుండా స్నేహంతోనే కలిసి మెలిగాము. ఇప్పుడు రాజకీయపరమైనది వచ్చింది కాబట్టి, బాధ్యత కాబట్టి మేము ఏం చేయాలనే దీనిపైన ప్రతిదీ అంచెలంచెలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము. నాకు అర్థం కాలేదు, మీ బుక్ చూస్తే మీరు ఎవరిని వదిలినట్లేదు, ప్రతి ఒక్కరితో కూడా మీ ఫొటోస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. రామోజీరావు, జేడి లక్ష్మీనారాయణ గారు, జేఎస్ దాస్ గారు, అసలు ఏంది వీళ్ళు వాళ్ళని లేదు ఇక ఆర్పి పట్నాయక్ సినిమా తీశాను నేను ఒక సినిమా. ఏంటి అసలు ఇదేంది కల్వకుంట్ల కవిత గారు, వీళ్ళు వాళ్ళని లేదు, ఎక్కడ చూసినా ఇక స్వామీజీలు పీఠాధిపతులు అందరినీ మడత పెట్టేశారు అసలు. అసలు ఏంటిది అంటే నేను ఉన్న ప్రాంతం కర్ణాటకలో ఎక్కువగా మఠాలు, స్వామీజీలు, సో హిందూ తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నాకున్న ఆ భక్తితో గురూజీలు స్వామీజీలకి దగ్గరగా ఉంటారు. మీకు మంచి భక్తి ఉందా? డెఫినెట్గా మీరు చూసారుగా. ఓకే ఓకే, సీతారాములు, సీతారాముల కళ్యాణం. ఓకే, జరిపిస్తుంటారు ఎప్పుడైనా మీరు? డెఫినెట్గా జరిపిస్తుంటారు. వెంకటేశ్వర కళ్యాణం ప్రతి సంవత్సరం చేస్తాను. ఇది వచ్చి శ్రీరాముడి పట్టాభిషేకం. సో ఒక రాజకీయపరమైన ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరూ రాముడి పట్టాభిషేకం చేస్తేనే రాజ్యాన్ని ఏలేకయ్యేదని ఉన్న సెంటిమెంట్ కాబట్టి నేను ఈ సెంటిమెంట్ గుర్తొస్తుంది నాకు. ఆ సెంటిమెంట్తోనే మీరు ఎన్నికల్లోకి వచ్చారా? ఏదో ఒక జ్యోతిష్యుడు కూడా మీకు రాజకీయంగా అనుకూలించే పరిస్థితుల్లో గజకేసరి యోగం వచ్చేసింది, మీకు గజకేసరి యోగం ఉందా అనడంతోనే మొత్తం చిత్తూరుకి వచ్చేసి మొత్తం ఎమ్మెల్యే టికెట్ కోసము కృషి చేయడము, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడము చెప్పాడంట జ్యోతిష్యుడు, ఖచ్చితంగా నువ్వు ఎమ్మెల్యే అవుతావు వెళ్ళు అనేసి. అంటే జాతకపరమైన నమ్మకాన్ని నేను నమ్ముతాను, కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్కర్ని, నన్ను నేను నమ్ముతాను. సో వారు చెప్పడం ఇంకొంచెం అడిషనల్గా నాకు ఒక శక్తిని ఇచ్చింది. ఎవరా జ్యోతిష్యుడు?
ఉన్నారు నాకు, డాక్టర్ బాలకృష్ణ గురుజీ అని ఉండారు, బెంగళూరులో బ్రహ్మానంద గురుజీ ఉండారు, మహబూబ్ నగర్లో ప్రకాష్ స్వామి అని ఉన్నారు. సో అలా నాకు ఒక 10 మంది దాకా రకరకాల స్వామీజీలు ఉన్నారు. మీకు ఈసారి ఎమ్మెల్యే అయ్యే యోగం ఉంది అని చెప్పిన జ్యోతిష్యుడు ఎవరు? నాకు చాలా మంది చెప్పారు. అంటే ఇప్పుడు నేను చెప్పిన 3 పేర్లు కాదు, ఎప్పుడైతే ఈ 10 మంది బలంగా వాదించారో జాతకాన్ని, అది కొంచెం కాన్ఫిడెన్షియల్లోకి తీసుకుని ఇంకొంచెం హార్డ్ వర్క్ చేస్తున్నాను అంతే. ఓకే, మొత్తం మీద హార్డ్ వర్క్ చేస్తున్నారు. జ్యోతిషం నమ్మి చేస్తున్నారా, మిమ్మల్ని మీరు నమ్ముకొని? మమ్మల్ని నేను నమ్ముకొని హార్డ్ వర్క్ తో పాటు ఆ శక్తి ఉందంటేనే కదా ప్రయత్నం చేసాం. లేదంటే మేము చేసే సర్వీస్ ఆల్వేస్ ట్రస్ట్ ఉంది నాకు. నేను 7 ఇయర్స్ అయింది ట్రస్ట్ పెట్టి. సో 7 ఇయర్స్ నుండి సేవాభావంతోనే ఉన్నా కదా. ఇవాళ ఎందుకు రాజకీయం కావాలనుకున్నానంటే ఇది ఒక సమయం వచ్చింది. అందులో వైఎస్ఆర్ ప్రభుత్వం చేసిన కొన్ని కార్యక్రమాలతో పార్టీ దెబ్బతినింది కొన్ని జాగాలు. పార్టీకి ఒక ఎనర్జీ కూడా కావాలి అనేది గ్రహించి మేము వీఆర్ ఆల్ పార్టీ లాయల్టీస్ కాబట్టి వీ హ్యావ్ కేమ్ టు దిస్. జగన్మోహన్ గారు ఒకటి చెప్పండి నాకు, మీరు పుట్టుకతో శ్రీమంతులా? మా ఫాదర్ నేను పుట్టేటప్పటికి పౌల్ట్రీ బిజినెస్లో వెల్ ఆఫ్. శ్రీమంతుడు అంటే సినిమాలో శ్రీమంతుడు లెక్క, మహేష్ బాబు కాదంట, బంగ్లాలు కార్లు ఏముండే, బట్ ఓకే. అంటే నాకు తెలిసి ఒక 10 ఏళ్ల క్రితము వైట్ ఫీల్డ్స్కి వెళ్ళి అక్కడ కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్లాట్లు కొనడము అమ్మడము ఇలా స్టార్ట్ అయిన మీ జీవితము ఈరోజు ఒక కుబేరుడు లాగా అయిపోయారంటారు, ఎలా వచ్చింది అంతా కూడా? అంటే ఏదన్నా నక్కతో కుదొక్కారా? అట్లేమో కొన్నేళ్ళు అంటున్నారుగా, 20 ఏళ్ళు అయింది నేను బెంగళూరుకి వెళ్ళి. ఓకే, మరి 20 ఏళ్ళు కష్టపడినప్పుడు అంత ఇంత సంపాదించుకుంటాంగా. ఓకే, అంత ఇంత సంపాదించుకుని ఇప్పుడు ఒక పొలిటికల్ పవర్ కోసం ఇక్కడికి వచ్చారు? అట్లేం లేదు, పాలిటిక్స్ అనేది ఇట్ ఈస్ మై అంబిషన్. ఓకే, ఇట్స్ ఏ రైట్ టైం అనేది నా ఒక భావన. అంటే ఇది రైట్ టైం అనడానికి కాజ్ ఏంటి అసలు, ఇదే రైట్ టైం అని? అంటే యోగలం అనే ఒక మా చిన్నబాబు ప్రారంభించిన పాదయాత్రలో చిత్తూరు కొద్దిగా మాకు మైనస్ అవ్వడం జరిగింది. దాంతో నేను కొంచెం చిత్తూరు వ్యక్తిగా బెంగళూరులో అందరూ నా తోటి స్నేహితులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏం అనే ఒక డిస్కషన్ వచ్చినప్పుడు, ఓకే ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఎనీ డెఫిషియన్సీ వీఆర్ రెడీ టు ఫుల్ఫిల్ అనేది మా ఒక ఇంటెన్షన్ అంతే. యువగలం పాదయాత్రలో చిత్తూరు మైనస్ కావడం ఏంటి? అంటే చిత్తూరులో కొద్దిగా, అంటే 3-day షెడ్యూల్లో 1 day కొద్దిగా మైనస్ కావడం జరిగింది. జనం మొబైలైజ్ కాలేదంటారా? మొబిలైజేషన్లో ఏమన్నా ప్రాబ్లం, అటువంటిది ఏదో జరిగింది అనేది ఒక, అంటే మీడియా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపుతుంది కాబట్టి. సో అది ఒకటి ప్రెషరైజ్డ్ అయినాం అప్పుడు. మళ్ళా చిన్నబాబు చిత్తూరులోకి వస్తే జనాన్ని మొబిలైజ్ చేయాలంటే మీలాంటి వారు ఉండాల్సిందేనా ఇక్కడ? అట్లనేది ఏమి ఇది కాదు. వీఆర్ రెడీ విత్, అంటే పార్టీ 42 ఇయర్స్ కేడర్ ఉన్న పార్టీ, దాని కోఆర్డినేషన్ లో లోపం ఉండింది అంతే. అంటే పులవర్తి నానిగారికి చేత కాదంటారా? జిల్లా అధ్యక్షుడు ఉన్న పులవర్తి నానిగారికి వారు ఏమైందంటే చంద్రగిరికి అభ్యర్థి అయ్యారు. సో చంద్రగిరి చూస్తా ఉన్నారు కాబట్టి ఇక్కడ వేకెన్సీ ఉండింది. అంటే ఏఎస్ మనోహర్ గారు అప్పుడు 2019 మా టీడీపీ క్యాండిడేట్, వారు ఓడిపోవడంతో ఎమ్మటే ఇక్కడ కొద్దిగా వేకెన్సీ ఉండింది కాబట్టి లీడర్స్ వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అనే క్రమంలో మనం కోఆర్డినేషన్ లోపం వల్ల జరిగింది. తప్పితే ఇక్కడ ఉన్న వాళ్ళకి కేపబిలిటీ లేదని కాదు, అనుభవం లేదని కాదు. అంటే ఇక్కడ ఆల్రెడీ మీరు రాకముందే తమిళ అని ఒకరు రాజన్ అనుకుంటా, రాజన్ గారు, సిఆర్ రాజన్ గారు ఇక్కడ పోటీలో ఉన్నారు, కటారి హేమలత పోటీలో ఉన్నారు, దొరబాబు గారు ఇక్కడ ఉన్నారు, ఇక పులవర్తి నాని ఇక్కడ జిల్లా అధ్యక్షుడు, సీకే బాబు గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చేసిన సీకే బాబు ఫ్యామిలీ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తోంది, బలమైన నాయకుడు ఆయన కూడా, మంచి రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడు. ఇది కాకోకుండా అపర కుబేరుడైన డీకే ఆదికేశ్ నాయుడు కుమారుడు డిఎస్ శ్రీనివాస్ ఇక్కడే టికెట్ ఆశిస్తున్నారు. ఇంతమంది ఉండగా అంటే మీరే రావాలన్నా ఇక్కడికి, అంటే జనము సరిగ్గా మొబిలైజ్ కాలేదు కాబట్టి ఏదో కొద్ది ఇబ్బంది కలిగింది కాబట్టి మీలాంటి వారు వస్తే తప్పితే జనం రారంటారా? లేదు, ఇట్స్ రాంగ్. ఇది ఎన్టీ రామారావు అట్లా వాళ్ళు కూడా ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. మొన్న చూస్తే తెలంగాణలో కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడా ఓడిపోవడం జరిగింది వెంకటరెడ్డి మీద. సో రాజకీయాల్లో ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది ఎవరి చేతిలో ఉండదు. ఇట్స్ ఎ టైమ్ ఫర్ అస్, అంటే మా లాంటి యువతకు ఒక అవకాశం వచ్చిందని ఆలోచించవచ్చు కదా. ఓకే ఓకే, వీరందరితో పోలిస్తే వయసు ఉన్న వ్యక్తి కాబట్టి మేము మా ప్రయత్నంలో అవకాశం రాలేదు, అవకాశాన్ని తీసుకోవడానికి వచ్చారు మీరు. ఓకే, ఎట్లయినా అవకాశం రాలేదు, రావడం అంటే మీకు టికెట్ వస్తే వచ్చింది అనుకోవచ్చు, రాలేదు, మీరు తీసుకోవాలి అని వచ్చారు. రాజకీయాల్లో తీసుకోవడమే ఉంటుంది కానీ అవకాశం ఎప్పటికీ రాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు తన స్థానాన్ని ఇంకొకరు ఇవ్వడానికి ఎవరు ఇష్టపడరు.
ఐ థింక్ పూతల పట్ట అనుకుంటా టీడీపీ ఒక రిపోర్టర్ కి ప్రకటించింది కదా, అది అవకాశం రావడము అంటే తీసుకోవడమే తప్పితే ఇచ్చేది, అది అవకాశం రావడం అనమాట. అక్కడ రిజర్వేషన్ కాబట్టి ఏదైనా కావచ్చు, రిజర్వేషన్లలో చదువుకున్న ఒక ఎంప్లాయీ కావచ్చు, అతని ఒక స్కిల్నెస్ కావచ్చు, పార్టీకి బాగుంటుంది అని మా పెద్ద ఆయన ఆలోచించాడు కాబట్టి అతనికి అవకాశం వచ్చింది. ఇక్కడ మీరు అన్నట్టే అవకాశము ఉండదు, అవకాశాన్ని కల్పించుకోవాలి. అగ్రవర్ణాల్లో తక్కువ పోటీ ఎక్కువ ఉంటుంది అంటారా? అంటే ఎక్కువ ఉంటుంది అందులో. మా సామాజిక వర్గం పార్టీ కూడా కమ్మవారిది అని అంటుంటారు కాబట్టి మా ఒక కమ్యూనిటీకి కొద్ది కష్టమే మాకు రాజకీయాల్లో అవకాశం. ఎలా నెట్టుకోసారి ఇక్కడ చూసి ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానందరెడ్డిని బరిలోకి దింపేసింది, ఆయనే మా క్యాండిడేట్ అని ప్రకటించింది, ఆయన మొత్తం కట్టలు కట్టలు నోట్ల కట్టలు పెట్టుకుని కూర్చున్నారండి ఆయన. మీ పార్టీ ఏమో ఇంతవరకు ఎవరిని ప్రకటించలేదు. సీకే బాబు గారు బరిలో ఉన్నారు, గురుజాల జగన్మోహన్ గారు మీరు బరిలో ఉన్నారు, కటారి హేమలత గారు బరిలో ఉన్నారు, టీజే రాజన్ గారు తమిళని ముఖ్యంగా తమిళ ఓట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, తమిళ ప్రభావం ఉండే ఏరియా ఇదంతా కూడా, రాజన్ బరిలో ఉన్నారు, దొరబాబు వాళ్ళు ఉన్నారు, ఇక డిఎస్ శ్రీనివాస్ ఇక ఆయన బరిలో ఉన్నాయి. ఇవన్నీ కాకోకుండా జనసేన జనసేన అభ్యర్థిగా ఉన్న వైదేహి హాస్పిటల్ అంటే డికే ఆదికృష్ణనాథ్ గారు మనవరాలు వైదేహి హాస్పిటల్ అధినేత్రి అయిన తేజస్వి గారి కుమార్తె కూడా ఇక్కడ బరిలో ఉన్నారు. మీరు చెప్పేది డబ్బు ఒకటే రాజకీయాలను ప్రభావితం చేస్తుంది అంటే టాటా బిర్లాలు, ఇప్పుడున్న అదానీ అంబానీలు, వీళ్ళ దేశ ప్రధానులు కావాలి. ఓకే, డబ్బు ప్రభావితం కాదు, ఇంత శాంతాడంత జాబితా ఉంది టీడీపీలో. వైసీపీ ఏమో ఫైనల్ పంపించేసింది, ఫైనల్లో కూర్చొని ఎవరు వస్తారో అని చూసుకుంటాం ఫైనల్లో అనేసి. మీరంతా కూడా ఇంకా క్వార్టరు సెమీ ఫైనల్ పోలా? వాళ్ళది 9 ఏండ్లు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పార్టీ, ఇంకా 9 ఏండ్లు కూడా పూర్తి చేసుకుని పార్టీ. మేము ఆల్రెడీ 42 ఏండ్లు ప్రూవ్ చేసుకున్న పార్టీ. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రపంచ పటంలో ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ను ఉంచిన ఖ్యాతి కలిగిన నాయకుడు మా అధ్యక్షులు. సో మాకు కావాల్సింది అవకాశం అంతేగాని, మా పార్టీ కేడర్ లాస్ట్ 10 రోజులు ఇచ్చినా కూడా గెలిచే అవకాశాలు ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఖచ్చితంగా అంటే మాకు ఆల్రెడీ వీహావ్ గెలుపోవటంలో అనేది ప్రజలు నిర్ణయిస్తారు, అది పక్కన పెట్టండి. కానీ చాంతాడంత జాబితా ఉంది కదా మీ దగ్గర, అందుకే జాబితాలో మీకు టికెట్ వస్తుందని ఎంతవరకు నమ్మకం ఉంది మీకు? నేను టికెట్ ఆశించడం వరకే కానీ అది రావడం రాకపోవడం అనేది దైవ నిర్ణయం. ప్రయత్నం చేశాం, ప్రయత్నంలో మా అధ్యక్షులు వారు ఏం చెప్తే అది చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. టికెట్ మీరు ఆశిస్తున్నారు, మీకు కాకోకుండా ఇంకొకరికి టికెట్ వస్తే, ఇంకొకరి టికెట్ వస్తే ఇదే కసితో పనిచేసి అభ్యర్థి విజయం కోసం కృషి చేస్తారా? డెఫినెట్గా మా అధ్యక్షులు వారు ఏం చెప్తే దాన్ని చేయడానికే మేము ఈ పార్టీలో ఫస్ట్ వర్డ్ చెప్పాం, వీఆర్ లాయల్ టు దిస్ పార్టీ అన్నాం. వీఆర్ నాట్ డిమాండర్స్ టు సీట్ కావాలి అని డిమాండ్ చేసే వ్యక్తులం కాదు మేము. మీ విషయం పక్కన పెడతాము, మీకే టికెట్ వస్తే దొరబాబు ఫ్యామిలీ కావచ్చు, పులివర్తి నాని గారు కావచ్చు, కటారి ఫ్యామిలీ కావచ్చు, కటారి హేమలత గారి కుటుంబం కావచ్చు, రాజన్ ఫ్యామిలీ కావచ్చు, డిఎస్ శ్రీనివాస్, వీళ్ళంతా కూడా మీకు సపోర్ట్ చేస్తారని నమ్మకం ఉందా? విఆర్ మేము ఇప్పుడు అందరూ కలిపి 6 మందిగా ప్రచారంకి కూడా వెళ్తున్నాం కలిసికట్టుగా. ఎవరికి ఇచ్చినా అందరూ కలిసి చేసుకోవాలని ఒకే ఒక స్లోగన్తో చిత్తూరులో మొట్టమొదటిగా మా దొరబాబు అన్న ఆధ్వర్యంలో 6 మంది ఎవరైతే ఆశావాహులు ఉన్నామో మేమందరూ కలిసికట్టుగా ఇవాళ 4వ రోజు ప్రచారానికి వెళ్ళాలి ఇంకా 10 నిమిషాల్లో. సో మార్నింగ్ అంతా ఒక వార్డు తిరిగాము, ఈవినింగ్ ఒక వార్డు తిరుగుతాం. ఇది చివరి వరకు నిలబడుతుంది అంటారా? ఖచ్చితంగా, అంటే అందరి మనోభావాల్ని నేను చెప్పలేను కానీ 99% మేమందరం కలిసే ఉంటాం అనేది మా ఒక ఆశాభావం. చిత్తూరు జిల్లాలో పరిస్థితి అంతా సౌమ్యలే ఉంటారు ఇక్కడ, కానీ చిత్తూరులో అలా ఉండదు. ఇప్పుడు హాట్ హాట్ ఉంటుంది అన్నమాట, రౌడీజము దౌర్జన్యము ఎక్కువ ఉంటుంది చిత్తూరులో, అందుకు తెలిసినదే అది దౌర్జన్యము. ఇక్కడ నేను కూడా ఇక్కడ పుట్టినోడ్నే కదా. మీరు పుట్టారు కానీ ఇక్కడ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అంటే అప్పుడు పుట్టి పెరిగిన ఇప్పుడు ఒక స్థాయికి వెళ్ళిపోయారు కదా, దౌర్జన్యము గూండాగిరి రౌడీజం చేయాలంటే కూడా ఆలోచించాలి ఒకసారి. ఇంకా విజయానంద్ గారు, విజయానంద రెడ్డి గారు ఏ కాలేజ్ నుంచి వచ్చారో మీకు తెలుసు, ఆయన ఎవరు శిష్యుడో మీకు తెలుసు, ఏ కాలేజీలో చదువుకొని వచ్చారో మీకు తెలుసు. మరి ఆ కాలేజ్ నుంచి వచ్చిన విజయానంద రెడ్డి గారిని ఆర్థిక బలంలో కావచ్చు, అంగ బలంలో కావచ్చు, మీరు ఎదురెట్టగలరా? ఈ రెండింటికి మించిన ప్రజా ప్రేమ ఉంది నా పైన, ప్రజలు నా పైన ఉంచిన ప్రేమతో గెలుస్తాననే నమ్మకం నాకు ఉంది. మీకు ఒకవేళ టికెట్ వస్తే, మీకు టికెట్ వస్తే చిత్తూరు నియోజకవర్గ ప్రజలు మీకెందుకు ఓటు వేయాలంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక యూనివర్సిటీ సమస్య ఉన్నది. ఇక్కడ ఇప్పుడు మీరు చెప్పినట్టే విజయ ఆనంద్ రెడ్డి గారు ఏపీఎస్ చైర్మన్గా ఉండి వైస్ చైర్మన్గా కనీసం మాకు ఇక్కడ ఒక స్టాప్ లేదు.
తిరుపతి టు బెంగళూరు బస్ సర్వీసెస్ ఉంటే చిత్తూరులో ఓల్వో బస్ స్టాపింగ్ లేదు. అంటే చిత్తూరుకి నాయకులు ఉన్నారే కానీ చిత్తూరు పట్ల ఎవరికి ఇది లేదు, ఇంట్రెస్ట్ లేదు, కన్సర్న్ లేదు. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఒక యూనివర్సిటీ ఇష్యూ ఉంది, ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, ఇండస్ట్రీస్ రాలేదు. సో ఇక్కడ చిత్తూరులో పుట్టి చదువుకున్న ప్రతి ఒక్కరు ఇలా బెంగళూరుకో లేదా పక్కనే చెన్నైకో, మాకు 170 కిలోమీటర్ రేడియస్లో బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీ ఉంది, 140 కిలోమీటర్లో చెన్నై మెట్రోపాలిటన్ సిటీ ఉంది. సో 2 మెట్రోపాలిటన్ సిటీస్ మధ్యలో ఉండి 4 ఎక్స్ప్రెస్ హైవే కనెక్టివిటీ ఉన్న చిత్తూరు ఇంకా కూడా ఇక్కడ వాళ్ళు చదువుకొని పోయి బయట బతకాల్సి వస్తూ ఉంది. కాబట్టి నేను ఈ ఊర్లో పుట్టి బెంగళూరు వెళ్ళి వ్యాపారాలు చేసి వచ్చాక మున్సిపాలిటీ టు మెట్రోపాలిటన్ పోయినాడు, మెట్రోపాలిటన్ టు ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటాడు. ఎందుకు వెనక్కి వచ్చామంటే మనం మన ఊరికి చేసామంటే మన కన్న తల్లికి చేసినంత గొప్పది కాబట్టి మన ఊరికి ఏదో చేయాలనే భావంతోనే నేను ఇక్కడికి వచ్చాను. చిత్తూరులో ఈసారి 14 కైవసం, కుప్పంతో సహా 14 కైవసం చేసుకోవాలని పెద్దరెడ్డి కుటుంబము మొత్తం ప్రయత్నిస్తుంది. ఆ రకంగా కుప్పంలో కూడా బాబును ఓడించడానికి వాళ్ళు మొత్తం మంత్రాంగాన్ని చేస్తున్నారు, యంత్రాంగాన్ని దింపేస్తున్నారట. మరి చిత్తూరును కూడా వదులుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మరి వాళ్ళు ప్లానింగ్ నుంచి వాళ్ళ పథకం నుంచి ఎలా తప్పుకుంటారు మీరు అసలు? మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్తోనే వైఎస్ఆర్ ప్రభుత్వం పైన ఎటువంటి ఇది ఉంది అనేది ప్రజలు చూశారు, పార్టీలన్నీ కూడా చూశాయి. మేము 4 గెలిచాం ఎమ్మెల్సీలో. కంచర్ల శ్రీకాంత్ గారు, రాంభోపాల్ రెడ్డి గారు, చిరంజీవి గారు, అలాగే అనురాధ అని చెప్పి విజయవాడ మహిళ. సో మేము 4 ఎమ్మెల్సీలు సిట్టింగ్ ప్రభుత్వం పైన గెలిచామంటే దాని అర్థమేమి? అది వేరే ప్రాంతం, కానీ ఇక్కడ చిత్తూరు జిల్లా అంటే అందరికీ గుర్తుకొచ్చేది పిఎల్ఆర్, అంటే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గుర్తుకొస్తారు. చిత్తూరు ఎమ్మెల్సీ ప్రాంతం ఉన్నది కూడా కంచర్ల శ్రీకాంత్ అనే వ్యక్తి గెలిచాడు అంటే మరి చిత్తూరులో ఓట్లు వేస్తేనే కదా గెలిచాడు 40,000 మెజారిటీతో. ఓకే, అంటే ఇంతలా మెజారిటీ వచ్చిందంటే అర్థమేమి? ఇట్ ఇండికేట్స్ వైసీపీ ఈజ్ గోయింగ్ టు క్విట్ ఫ్రమ్ దిస్ ఎలక్షన్. ఈ ఎలక్షన్ క్విట్ అయ్యేది గ్యారెంటీ, క్విట్ అవుతుంది అంటారు డెఫినెట్గా. మీరు ఫస్ట్ చిత్తూరుకి పారాషూట్ వేసుకొని దిగినప్పుడు మీ వరుస నంబర్ 9వ నంబర్ అంట. ఓకేనా, అంత మీ జాబితాలో మీ వరుస నంబర్ 9వది. ఇప్పటికి 2వ నంబర్లోకి వచ్చేసారంటే మీరు చాలా వేగంగా దూసుకొచ్చేసారు 2వ నంబర్కి. మొదటి నంబర్ ఎవరున్నారండి? సరే, మొదటిలో ఎవరున్నారు అంటే మీరు చెప్పిన టాపర కుబేరులు ఎవరైనా ఉండొచ్చేమో నాకు తెలియదు. నేను నా పార్టీ పట్ల చిత్తశుద్ధితో ప్రజల వద్దకు వెళ్ళి నేను ఏం చేస్తాననే ఒక నా కన్సర్న్ను, చిత్తూరికి కావాల్సిన ఒక మేనిఫెస్టో రెడీ చేస్తున్నా. ఇక్కడున్న ఫార్మర్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, అందరూ ఇవాళ చిత్తూరు వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్ళి బతికేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై చేశాను. సో వీటన్నిటిని ఎవరైతే మంచిగా బ్యాలెన్స్ చేసి ప్రభుత్వాన్ని ఒక బాధ్యతని నిర్వహిస్తారో వారికి ఓటేయాలని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. అసలు విజయానందరెడ్డిని ఆకారంలో కావచ్చు, అంగబలం అర్ధబలం విషయంలో కావచ్చు ఢీ కొట్టాలంటే గురజాల జగన్మోహన్ గారిని పార్టీ కూడా భావిస్తుందంట. అది పార్టీకి ఉన్న అభిప్రాయం కావచ్చు. ఓకే ఓకే, ఏమన్నా మంత్రం వేయించారా, ఏమన్నా చేతబడి ఏమైనా చేయించారా పార్టీ యొక్క మైండ్ సెట్ అలా మార్చే విధంగా మీకు ఎలా జ్యోతి? మనం చేసిన పని మన ఒక ఎఫిషియన్సీని చూపిస్తుంది. సో పార్టీ విల్ అబ్జర్వ్, అంటే ఈ ఎవరైతే ఆశావాహులు ఉండారో ఏం చేస్తున్నారని అబ్జర్వేషన్ చేసినప్పుడు పార్టీ పట్ల విధేయతను, పార్టీ పట్ల ఇష్టాన్ని, ప్రజల వద్దకు ఎలా వెళ్తున్నాము, ప్రజల్లో ఎంత రెస్పాండ్ వచ్చింది అనేది కూడా అనేక సర్వేల ద్వారా తెలుసుకుంటారు. కాబట్టి మనకు ఆ ఒక ప్రిఫరెన్స్ ఇస్తారు. పార్టీ విషయం పక్కన పెడితే, నేను మీ ఇంటర్వ్యూకి వచ్చే ముందు చాలా మందితో నేను మాట్లాడాను, అట్లా మీడియా వాళ్ళతో మాట్లాడను, నాకు తెలిసిన వారితో మాట్లాడను, కొంతమంది బంధు బలగంతో కూడా మాట్లాడను. వాళ్ళ నుంచి ఒకటే సమాధానము, అంటే ఏం చెప్తామండి ఆయన గురించి కొత్త, ఇక్కడ పుట్టాడు అని ఇక్కడ తక్కువ ఆయన ఉండేది, బెంగళూరులో ఉంటాడు, బెంగళూరులో వ్యాపారం చేస్తుంటాడు, ఇక ప్రాంతానికి కొత్త చెప్పుకోవడానికి ఏమీ లేదు ఆయన గురించి, ఆయన కూడా టికెట్ రేస్లో ఉన్నారు అనడం తప్పితే ఆహా ఓహో అని చెప్పిన వారు ఎవరూ లేరు. అంటే ప్రజలందరూ కూడా గురజాల జగన్మోహన్ గారిని ఆహా ఓహో అనే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటారు సార్? ఇప్పుడు మీకు అప్పుడే చెప్పినట్టు ఆ కామారెడ్డిలో నిలబడిన వెంకటరెడ్డి అనే వ్యక్తి కూడా కొత్త వ్యక్తే, కానీ ఇద్దరు ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ని, కాంగ్రెస్ పార్టీకి సీఎం క్యాండిడేట్గా ప్రమోట్ చేసిన రేవంత్ రెడ్డిని ఓడించాడు అంటే అతన్ని ఏం చూసి ప్రజలు ఓటేస్తే గెలిచాడు? మనకి ముందు మన కాన్ఫిడెన్స్ లెవెల్ మనకు ఉండాలి. మిమ్మల్ని ఏం చూసి ఓటేయాలంటే మీ ఆకారాన్ని చూసి ఓటేయాలా, మీ వెనక ఉన్న నోట్ల కట్టలను చూసి ఓటేయాలా, మరి ఏం చూసి ఓటేయాలి? ప్రజలు ఈ రెండు చూడరు. ప్రజలు చూసేది వాళ్ళకి కావాల్సింది చేయగలుగుతాడా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు. ఇప్పుడు ప్రజల అభిప్రాయం మేరకు
వారికి ఏం కావాలనేది నేను చేశాననే ఒక చిన్న ట్రాక్ ఉంది కాబట్టి ఆ ట్రాక్ రికార్డ్తో నేను ప్రజల్లోకి వెళ్తున్నా. ప్లస్ మా పార్టీకి ఉన్న బేసు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన స్కీమ్స్ ఏవైతే ఈ ఎలక్షన్ మేనిఫెస్టో ఉందో అవి మమ్మల్ని ఓటింగ్ పర్పస్లో ద బెటర్ రిజల్ట్ ఇస్తుందనేది మా ఒక ఆలోచన. మమ్మల్ని చూసి ఓటేరు ఎవరు, పార్టీకి ఉన్న వాల్యూ అంటే పార్టీలో 42 ఇయర్స్గా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ పటంలో ఏ విధంగా హైదరాబాద్ని హైటెక్ సిటీ కట్టి నిలిపారో అదేవిధంగా రేపు అమరావతి, ఇవాళ మనకి క్యాపిటల్ ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అగో రాజధాని వైజాగ్ అన్నారు, కర్నూలు అన్నారు, అమరావతి అన్నారు, 3 సమాన రాజధానీలు అన్నారు. ఎక్కడి నుండి పరిపాలించాలంటే ఏం చెప్తారు? ఉన్న ఒక క్యాపిటల్కే న్యాయంగా రోడ్లు వేయలేదు, డెవలప్ చేయని వ్యక్తి ఇంకా 3 జాగాల్లో క్యాపిటల్ చేసి నేను సమన్యాయం చేస్తాను అంటే ఇప్పుడు చూసాం ఎక్కడ ఏం రెడీ అయిందని మీరు చెప్పండి. వికేంద్రీకరణ మంచిది కాదంటే అభివృద్ధి వికేంద్రీకరణ నేను అది తప్పు అని చెప్పను. మనం స్టేట్ డివిజన్ అయిన తర్వాత మన ఫైనాన్షియల్స్ కావచ్చు, మన రాష్ట్ర ఎకనామిక్స్ కావచ్చు, వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని చెప్పాలి. తప్పితే ఒక కుటుంబం విడిపోతానే ఇల్లు లేకుండా ఉంటుంది. ముందు బాడిగిల్లు తీసుకుంటారు, తర్వాత భాగాలు పంచుకున్నాక ఆ భాగాల్లో వచ్చే వాల్యూస్ని బట్టి వాడు ఇల్లు ఏ రకంగా కట్టుకోవాలి, ఎలా ఉండాలి అనేది ఇది చేస్తాము. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత కనీసం కూర్చోవడానికి మనకి జాగా లేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని తెస్తే దేశ ప్రధాని వచ్చి గంగాసే పానీ లేకే ఆయా, ఇదర్సే మట్టి లేకే ఆయా, మట్టి పానీ కేకర్నా, అదే మట్టి పానీ తెచ్చిన బీజేపీ సంకన ఎక్కడానికి మళ్ళా మీరు ఊళ్ళుతున్నారు కదా. అంటే దాన్నే చెప్పని వచ్చింది ఎకనామిక్స్ అన్నాను. రాష్ట్రం డెవలప్ కావాలంటే తండ్రి స్థానంలో ఉన్న ఢిల్లీ పెద్దలు కావచ్చు, అంటే ప్రధానమంత్రులు కావచ్చు, మనము రాష్ట్రము రాజధాని లేని ఒక రాష్ట్రానికి ఎవరైనా పెద్ద దిక్కు అంటే కేంద్రమే. కేంద్ర పరిపాలితంలో ఎవరు ఉంటారో వాళ్ళు మనకు అనుకూలంగా లేనప్పుడు మనం మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోలేము కదా. కాబట్టి వారి ఒక హెల్ప్తో మన రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలనేది మన ఒక భావన అంతేగాని మళ్ళీ మనం పోయి వాళ్ళ సంఖ్య ఎక్కాలి వీళ్ళ సంఖ్య ఎక్కాలి అనేది ఏం లేదు. అంటే గురజాల జగన్మోహన్ మంచి వ్యాపారవేత్త అని తెలిసిన మంచి మాటకారని ఇప్పుడు చూస్తున్నాను, చేతల్లో కూడా అలాగే ఉంది, చాలా లౌక్యం కలిగిన వ్యక్తి అనేది కూడా నాకు తెలిసింది. అసలు సీకే బాబు గారు కూడా రేసులో ఉన్నారు, టికెట్ రేసులో. ఆయన ఇంటికి వెళ్ళి మరి మీరు మాట్లాడారు చూడండి, అది మీ లౌక్యాన్ని తెలియజేస్తుంది. మనం ఆశించినప్పుడు ప్రతి ఒక్క మనిషి ఎమ్మెల్యే అంటే 2,02,000 మంది ఓటర్లు చిత్తూరు నియోజకవర్గానికి. సో ఎమ్మెల్యే అయిన తర్వాత 2,02,000 మందికిను నేను ఆమె రిప్రజెంటేటెడ్ ఎమ్మెల్యే. సో నాకు అప్పుడు పార్టీ రాదు, ఇంకొక పార్టీ అని రాదు, అందరికీ సమన్యాయం చేయడమే నా బాధ్యత. అలా అని ప్రమాణం చేసి కూడా మనం ఆ సీట్ ఎక్కుతాము. సీకే బాబు గారు ఇంటికి ఎందుకు వెళ్ళారు? వారు ఈ నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి, వయసులో తండ్రి స్థానం ఉన్న వ్యక్తి, వారి ఆశీస్సులు తీసుకొని వచ్చాను పోయి. ఆయన కూడా బరిలో ఉన్నారు కదా, ఆయన తప్పు లేదు కదా ఆశించారు. ఇప్పుడు ఆశించడం తప్పు లేదు, ఆశించిన వారిని మనం పోయి మీరు ఓటు నాకు ఇయ్యని కాదు కదా అడిగింది, మీ బ్లెస్సింగ్స్ అన్నాము. అవకాశం మాలో నీకు టికెట్ రావాలి అని ఎలా ఆయన ఆశీర్వదిస్తాడు మిమ్మల్ని? అంటే మీరు చెప్పడం లౌక్యమండి మీద అసలుకి. ఆశీర్వాదము అంటే నా సీటు నీకు ఇస్తాను అని కాదు, ఎవరికి వచ్చినా కలిసిమెలిసి పని చేసుకోవడానికి అందరూ కలిసి ఉండాలనేదే నా భావన. ఎవరికి వచ్చినాయంటే సీకే బాబు గారిని అటు ఇటు చేసి కాంగ్రెస్ పార్టీకి ఫిక్స్ చేసేస్తే ఒక పని అయిపోతుంది, ఇంకా బరిలో మీరే ఉంటారు, ఇక ఇలాగా ఓట్ బ్యాంక్ వైసీపీ ఓట్ బ్యాంక్ అలా వెళ్ళిపోతుంది కాబట్టి ఈజీ టు విన్ అని మీరు ఒక రాజకీయంగా కుట్ర కూడా చేస్తున్నారంట కదా. నేను సెట్ చేయడం కాదండి, ఆయన కాంగ్రెస్లోనే ఫస్ట్ ఈజ్ ఇండిపెండెంట్గా ఎమ్మెల్యే గెలిచిన శక్తివంతుడు. అక్కడ నుండి 94లో కాంగ్రెస్ అంటే అప్పుడు 89 కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కెనాట్ డూ ఎనీథింగ్ ఫర్ ఏ కాన్స్టిట్యుయెన్సీ కాబట్టి హి హస్ జాయిన్డ్ ఇన్ టు కాంగ్రెస్. సో కాంగ్రెస్లో 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే. సో ఈ నియోజకవర్గానికి ఎంతో కొంత మంచి చేసిన నాయకుడు. మనం కొత్తగా రాజకీయాల్లో ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు పాతగా ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళని కలవడంలో తప్పు లేదు కదా, వారి అనుభవాలు వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడంలో రాంగ్ అని నేను అనుకోవడం లేదు. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారు. ఇది గురజాల జగన్మోహన్ చైర్మన్ జీజేఎం చారిటబుల్ ట్రస్ట్. ఎప్పుడు పెట్టారండి ఇది? 2017. ఇప్పుడు దీని ద్వారా మీరు ఇక్కడ సేవా కార్యక్రమాలు చాలా చేశారు. ఆరవేశ్యులు మరియు రిలయన్స్ గోల్డ్ వారి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కైలాస ధామం శ్మశాన వాటికకు 40 లక్షల విలువ చేసే
అత్యాధునిక ఎలక్ట్రికల్ అథారిటీ బర్నింగ్ మిషన్ తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ చైర్మన్ శ్రీ గురుజాల జగన్మోహన్ గారు వితరణ ఇవ్వడం జరిగింది. ఇక చిత్తూరు నగరపాలిక, చిత్తూరు రూరల్ మండలం మరియు గుడిపాల మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని విద్యార్థులకు 500,000 రూపాయలతో 10,000 బస్ పాసులకు రాయితీని ట్రస్ట్ ద్వారా అందివ్వడం జరిగింది. చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా 80,00,000 రూపాయల విలువ కలిగిన 20,000 గొడుగులు మరియు 20,000 గడియారాలను పంపిణీ చేయడం జరిగింది. 75,00,000 రూపాయలతో వివిధ దేవుల చిత్రపటాలను 25,000 పంపిణీ చేయడం జరిగింది. గురు పూజోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగర కేంద్రంలో 600 మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులను సన్మానించుకోవడం జరిగింది. వరలక్ష్మి వ్రతం పండుగను పురస్కరించుకొని నియోజకవర్గంగా సుమారు 80,00,000 విలువ కలిగిన 35,000 చీరలను పంపిణీ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడుంటుంది. ఇంత ఇదంతా కూడా కేవలం ఓట్ల రాజకీయంతో చేస్తున్నారా? మీ నియోజకవర్గ ప్రజల మంచి కోసము ఏదో నేను సంపాదించాను, నా నియోజకవర్గ ప్రజలు కూడా నేను సంపాదించిన దాంట్లో కొంత వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలి, వాళ్ళు కూడా బాగుండాలి అని ఎలాంటి స్వార్థం లేకోకుండా ఖర్చు పెడుతున్నారా? ఇప్పుడు మీరు అడిగిన వాటిలోనే ఆన్సర్ కూడా ఉంది. ఈ నియోజకవర్గం బీసీకి కేటాయిస్తామని చెప్పిన తరువాత నేను వచ్చి సేవా కార్యక్రమాలు చేస్తే అన్ఫార్చునేట్గా ప్రతి ఒక్కరూ రాజకీయానికే వచ్చానని చెప్పి నాలోని ఒక రాజకీయ నాయకుడిగా తయారు చేసింది సమాజమే. నేను ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నా, బట్ ఈ సీటుని మేము ఫలానా వాళ్ళకి కేటాయించామని చెప్పాడు మా అధ్యక్షులు. తర్వాత నేను వచ్చి నా సేవ, నేను ఇక్కడ పుట్టా కాబట్టి ఇల్లు కొనుక్కున్నా, మీరు అన్నట్టు సీఎం రమేష్ గారు ఇల్లు కొనగానే జగన్ అందుకే వచ్చాడు అని, ఇప్పుడు మీరు అన్నట్టు అద్భుతమైన భవంతులు బెంగళూరులో ఉండి ఇక్కడికి వచ్చి పాకలు అయితే ఉండలేనుగా, ఉండడానికి ఒక ఇల్లు కావాలి కదా. అదే నేను అంటున్నాను, అంటే మేము సేవ చేయడానికి వచ్చిన వాళ్ళము, మేము ముందు పరిశుభ్రతతో ఉంటేనే కదా ఇంకొకరికి ఏదైనా చేయగలుగుతాము. చెప్పారా ఇది బీసీ క్యాండిడేట్ టికెట్ అనేసి మా పార్టీ నిర్ణయించింది కదా. ఇప్పుడు మరి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ప్రయత్నం అని మీరే అంటున్నారు, ప్రయత్నించింది ఏది రాదు కదన్నా. బీసీ టికెట్ అన్నప్పుడు మళ్ళీ ఎందుకు ప్రయత్నము? అవును, బీసీలకు ఇచ్చినప్పుడు వారికి కూడా నా మద్దతు తెలపాలన్నా సపోర్ట్ చేయాలన్నా ముందు నేను కూడా ప్రయత్నం చేయాలి కదా. ఓకే, సేవాభావంతో ఉండేదాన్ని రాజకీయంగా ముడేశారు, దానికి కూడా నేను సంసిద్ధంగానే ఉన్నాను కదా. ఓకే, అంటే టికెట్ కోసమే సేవాభావంతో ఉన్నారా? సేవాభావం చేస్తూ సేవాభావంతో ఉన్నారు కాబట్టి ఒకవేళ టికెట్ వస్తే తీసుకుంటారా? అంతే, మీరు చెప్పిన సెకండ్ పాయింటే కరెక్ట్. సేవాభావంతో ఉన్నాము, అవకాశం ఉంటే మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పాము అంతే. ఓకే, టికెట్ కోసమే అయితే సేవ చేయడానికి 2017లోనే వచ్చేవాడిని కదా చిత్తూరుకి. ఒకవేళ మీకు టికెట్ ఇచ్చి గెలిచినా ఓడినా ప్రజలతోనే ఉంటారు, ఓడితే మీకు ఎంతమంది ఓట్లు వేశారో అంతమందికి మీరు జవాబుదారితనంగా ఉండాలి. అంటే నిత్యం అంటే వ్యాపారాలను వదులుకొని, లేదంటే వ్యాపారాలను ఒకవైపు నియోజకవర్గం ఒకవైపు చూసుకుంటూ ప్రజలకు అండదండలుగా నిలబడతారా అన్న? ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇప్పుడు ఈ ఆఫీసు జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆఫీస్ ఇది, ఈ ఆఫీసు నా సొంత బిల్డింగు, నేను ఇవాళ వచ్చాను రాకపోతే వెళ్ళిపోతాను ఈ మాటలు వస్తుందని నేను ఈ బిల్డింగ్ కొన్నా, ఉండడానికి సొంత ఇల్లు తీసుకున్నా, ఫ్యాక్టరీ కూడా కడుతున్నా. వాస్తు బాగుందా సీఎం రమేష్ గారి ఇల్లు? బాగుంది కాబట్టే కదా వారు ఇంత టోళ్ళు అయ్యారు. ఓకే ఓకే, అంటే ఇప్పుడు మీరు కూడా సీఎం రమేష్ గారు అంత టోళ్ళు అవుతారన్నమాట. అయితే భగవంతుడి ఆశీర్వాదం మందేముందన్న, భగవంతుడు ఆశీర్వదిస్తేనే వారి ఇల్లు తీసుకోగలిగాను, అలాగే ఆశీర్వదిస్తే ఇంకొక స్థాయికి వెళ్ళి భగవంతుడు చెప్పింది చేయగలిగే అవకాశం కలుగుతుంది. నేను చెప్పిన ఒక ప్రమాణం చేయాలి మీరు. చెప్పండి అన్న. గురుజాల జగన్మోహన్ అన్న, నేను టికెట్ కోసం ప్రయత్నిస్తున్నా, ఒకవేళ టికెట్ వచ్చినా రాకపోయినా ఇతర అభ్యర్థుల కోసం ఎవరికి టికెట్ వస్తుందో వారి కోసం వాళ్ళ విజయం కోసం కృషి చేస్తాను. ఒకవేళ నాకే టికెట్ వస్తే నేను గెలిచినా ఓడినా ప్రజలను వీడను చిత్తూరు నియోజకవర్గం అంటిపెట్టుకునే ఉంటాను, చిత్తూరు నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలు చేసుకుంటూ నేను ఉంటాను. ఇదే నా ప్రమాణం చేస్తారా? డెఫినెట్గా చేస్తాను. ప్రమాణం చేయండి మీరు. డెఫినెట్గా చేస్తాను. ఓకే, ఏ దేవుని మీద ప్రమాణం చేస్తారు మీరు? ఎందుకు, నేను ఇష్టపడే రాముడి పైనే. ఓకే, రాముడి మీద ప్రమాణం చేయండి. ప్రమాణం చేయండి చెప్తాను. రాముడిపై ప్రమాణం చేసి గురజాల జగన్మోహన్ అనే నేను సీటు వచ్చి గెలిచినా ఓడినా ఇక్కడే చిత్తూరు ప్రజల కోసం నా ఆఫీస్ కావచ్చు ఇల్లు కావచ్చు తీసుకొని ఉండానని ప్రతి ఒక్క చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఆ రాముడిపై ప్రమాణం చేస్తాను. ఇంకొక ప్రమాణం చేయండి. చెప్పన్న. నేను ఎమ్మెల్యేగా గెలిచి మా పార్టీ అధికారంలోకి వస్తే అవినీతి అనేది లేకుండా అవినీతి రహితంగా నేను ఒక ఎమ్మెల్యేగా పరిపాలన చేస్తానని నేను నమ్మిన శ్రీరాముని సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని చెప్పండి.
అని అది ఎట్లాగో మేము స్పీకర్ ఫార్మేట్ లో స్పీకర్ దగ్గర ప్రమాణం చేయనే చేస్తాం. చేసిన వారంతా కూడా అలాగే ఉన్నారా? ఒక్కటి ఒక్కటి, అక్కడ ప్రమాణం చేసిన వారంతా కూడా అలాగే అలాగే ఉంటున్నారు రాజకీయ నాయకులు. ఇంకొకటి ఉంది అక్కడ, నాకు తెలిసిన సమాచారాన్ని ఇంకొకరికి తెలియజేయకుండా అనేది కూడా మాట్లాడతారన్నమాట. నాకు తెలిసినా తెలియజేసిన సమాచారాన్ని ఇంకొకరికి తెలియజేయకుండా ఎవరితో కూడా చర్చించకుండా, అలా చర్చించకుండా రాజకీయాలు చేస్తున్నారు నాయకులంతా. దాన్నే నేను చెప్పని వచ్చేది, ఇప్పుడు మీరు చెప్పినట్టు అవినీతి చేసే పరిస్థితి ఉంటే మేము ఇక్కడ దాకా వచ్చి ఇవన్నీ సర్వీస్ చేయాల్సిన నెసెసిటీ లేదు. మాలాంటి వ్యాపారస్తుడికి వచ్చి రాజకీయాల్లో సంపాదించుకునే ఇంకేమీ లేదు. ప్రమాణం చేశారు అవినీతి ప్రమాణం చేయాలంటే ఎమ్మెల్యేగా వస్తే ఇప్పుడు ఖర్చు పెట్టిందంతా దోచుకోవాలనే కదా. కాదు కాదన్నా, ఇప్పుడు ఖర్చు పెట్టి దోచుకోవడానికి ఇక్కడికి రాజకీయాలకు ఎందుకు రావాలి? ఒక్కటేనండి నేను చెప్తాను, ఇది పెట్టుబడి వ్యాపారం రాజకీయం అనేది. ఈరోజు నోటుకు ఓటు, ఓటుకు నోటులు ఎందు ఎవరు కూడా ఎన్నికలు రాణించలేరు. ప్రత్యర్థి 1000 ఇస్తే యువతల వ్యక్తి 2000 ఇవ్వాల్సిందే. 50 కోట్లు పెడితే ఇతను 100 కోట్లు పెట్టాలి. ఆ డబ్బు పెట్టి గెలిచిన తరువాత ఎంతసేపు ఆ డబ్బు సంపాదించుకోవాలని యావలోనే ఉంటారు, తప్పితే సర్వీస్ చేయాలనే యావ ఎవరికైనా ఉంటుందా? అన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము ఆ డబ్బులు సంపాదించుకున్న వ్యక్తులు ఇక్కడ వచ్చి డబ్బులు ఇన్వెస్ట్ చేస్తాము అంటే రాజకీయానికి ఎందుకు చేయాలి? అప్పుడు వ్యాపారంగా చేస్తే అప్పుడైనా డబ్బులకు పవర్ వస్తుంది, సంపాదన వస్తుంది కదా. డబ్బు ఉన్నోడికి ఎప్పుడు పవర్ ఉన్నట్టే కదనా, డబ్బు ఉన్నవాడే పవర్ అనే అర్థము. అంబానీల ఆధారంతో డబ్బు ఉన్నా వాళ్ళు ఎదురు ప్రధానితో కలవాలి, వర్క్ కావాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కావాలి, తెలంగాణలో పోతే అక్కడ సీఎం పోవాలి. ఇక్కడ ఆదానీ గారికి ఎంత డబ్బు ఉన్నా కూడా అతనికి పోర్టు కాంట్రాక్ట్లు కావాలన్నా ఇంకోటి కావాలన్నా కూడా సీఎం గారిని కలవాలి కదా. కేంద్రం అయితే మోడీని కలవాల్సిందే కదా. ఎంత డబ్బు ఉందనేది కాదు, పవర్ కావాలంటే ఇక్కడ ఉన్న నాయకుడిని అధికారిని, మీకు పవర్ లేదు కలెక్టర్తో వెళ్ళి మాట్లాడగలరా? ఎందుకు కలెక్టర్ మీ మాట వింటాడా? ఓకే చూద్దాం చేద్దామంటారు. అదే అదే పవర్ లో ఉంటే ఇలా ఇలా చిటికేస్తే పని అయిపోతుంది. పవర్ లో ఉండం కదా అని కానిదాన్ని అడిగితే చేయగలుగుతాడా కలెక్టర్? ఏదైనా కూడా కానిదాన్ని అంటే కనీసము పరిశీలనలోకి వస్తుంది. ఎవరైనా పవర్ కోసమే ఉంటారు రాజకీయాలు అంటే, పవర్ కోసమే, పవర్ పాలిటిక్స్ కోసమే ఉంటారు. మీరేమో అతిథులు కాదు కదా దానికి. అంటే నేను ఇప్పుడు విభేదించడం లేదు కానీ, ఎందుకంటే నేను ఇంకా రాజకీయ నాయకుడు కాలేదు. అయిపోయాదని చెప్పారు, నాకు తెలియదు. అంటే రాజకీయాల్లో అవునన్నా, రాజకీయాల్లో ఉన్నానన్నాను కానీ నేను నాయకుడుగా వెళ్ళి ప్రమాణం చేసి మీరు అడిగిన అవినీతికో ఇంకొక వాటికో పాల్పడలేదు కదా. ఓకే, మీరు ఎమ్మెల్యేగా టికెట్ వచ్చి గెలిచిన తర్వాత చిత్తూరు నియోజకవర్గం కోసము, చిత్తూరు ప్రజల కోసం మొట్టమొదటిగా మీరు చేయబోయే కార్యక్రమం ఏది? యూనివర్సిటీ తీసుకుని వచ్చే దీంట్లో ఫస్ట్ ఉంటాను. మెయిన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ 4 నేషనల్ హైవేస్ ఉన్న ఈ చిత్తూరు కనెక్టివిటీకి వేర్ హౌసెస్ కావచ్చు, అంటే ఇక్కడే చెన్నై నియర్ బై ఉంది కాబట్టి, బెంగళూరుకి నియర్ బై ఉంది కాబట్టి, చెన్నై ఎక్స్ప్రెస్ హైవే అయింది కాబట్టి, బుల్లెట్ ట్రైన్ కూడా చిత్తూరు వయా చిత్తూరు మీదుగా తిరుపతి మెడ్రాసు చిత్తూరు బెంగళూరు వయా బుల్లెట్ ట్రైన్ కూడా శాంక్షన్ అయింది కాబట్టి, ఈ చిత్తూరు పట్టణానికి ఇండస్ట్రియల్ కార్డర్ని తెచ్చి తేవడంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రూవ్ చేసుకున్నారు. కియా ఫ్యాక్టరీని తెచ్చి అనంతపూర్ ఎంత గొప్పగా అయ్యిందో, అలాగే శ్రీ సిటీ తెచ్చి మా కాళహస్తి సత్యవేడు దగ్గర ఎలా కంపెనీస్ వచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందో, అలాగే ఈ చిత్తూరు టౌన్ తెస్తే కూడా ఈ చుట్టుపక్కల ఉన్న గంగాది నెల్లూరు కావచ్చు, పూతలపట్టు కావచ్చు, ఈ 3 నియోజకవర్గాలకి కలిపి ఈ నియోజకవర్గంలో ఉండే ఇండస్ట్రీస్ కావచ్చు, వాటి అన్నిటినీ మేము తేవడం కృషి చేస్తాం ఫస్ట్. మాకు మీరు ఏమి చేస్తారని కదా, ఎమ్మెల్యే అయిన వెంటనే మీ పార్టీ అధికారం, మీరు ఎమ్మెల్యే అంటే మొట్టమొదటిగా మీరు చేయబోయే కార్యక్రమం ఏది అంటారు? మొట్టమొదటిగా రోడ్స్ అన్నిటినీ వైడనింగ్ చేసి డెవలప్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఎప్పుడు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఆటోమేటిక్లీ సిటీగా డెవలప్ అవుతుంది, సిటీగా డెవలప్ అయినప్పుడు అన్ని రకాల అవకాశాలు కలుగుతాయి. ఓకే, ఒక్కసారి గురుజాల జగన్మోహన్ గారి నేపథ్యం గురించి తెలుసుకోవాలనున్నాను. చెప్పండి. మీ కుటుంబ నేపథ్యం ఏదండి, మీ స్వగ్రామం అంతా ఎక్కడ? నేను పుట్టి పెరిగింది ఇక్కడే చిత్తూరు రామ్నగర్ కాలనీలో. నేను చదువు అంతా కింగ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నాన్నగారి పేరు ఏమండి? నాన్నగారి పేరు గురజాల చెన్నకేశవుల నాయుడు అని, గుడిపాల మండలము కోలావూరు మాది సొంతూరు. అమ్మగారి పేరు? అమ్మగారి పేరు రజని, గురజాల రజని. సో నాకు ఒక సిస్టరు బ్రదరు. సిస్టర్ వచ్చి ఫిజియోథెరపీ డాక్టరేట్ చేసింది, తర్వాత గీతాంజలి ఒలింపియాడ్ స్కూల్ అని నేను మా సిస్టర్ కలిపి స్కూల్ రన్ చేశాను బెంగళూరులోనే. బెంగళూరులో ఓకే. సో తమ్ముడు సిటీ బ్యాంక్ జాబ్ చేస్తున్న అతన్ని బిల్డర్ని చేశా. సో అతను కన్స్ట్రక్షన్ లైన్ అంతా అతను చూసుకుంటుంటాడు. ఓకే, మీరు ఎంతవరకు చదువుకున్నారు?
నేను 10th వరకు చదివాను అన్న. 10th వరకేనా? తమ్ముడు బాగా చదువుకున్నారు, చెల్లెలు చూస్తే. నాన్నగారికి హెల్త్ ఇష్యూ వచ్చింది కాబట్టి ఇంకా అప్పుడు ఇంటికి పెద్ద కొడుకుగా వారి వాళ్ళిద్దరిని చదివించడం ప్లస్ కుటుంబాన్ని చూసుకొని వ్యాపారాన్ని కంటిన్యూ చేయాల్సి వచ్చింది కాబట్టి డిస్కంటిన్యూ అయ్యి బిజినెస్లోకి వచ్చాను. 10th అయినా పాస్ అయ్యారా? 10th పాస్ అయ్యానన్న. మెల్లగా చెప్తున్నారు పాస్ అయ్యారా లేదా? పాస్ కాకపోతే మీరు 10th అన్న పాస్ అయ్యారంటే నాకు అది మీరు అడిగిన క్వశ్చన్ నాకు ఆశ్చర్యంగా ఉంది. 10th వరకు చదివారంటే 10th పాస్ అయ్యారు లేదా? 10th పాస్ అయ్యాక డిస్కనెక్ట్ అయ్యాను. అంటే ఇంటర్ 3 మంత్స్ చదివేటప్పటికి నాన్నగారికి హెల్త్ ఇష్యూ అయింది. సో ఇంక అప్పుడు వచ్చి నాన్నగారిని కుటుంబాన్ని వ్యాపారాన్ని చూసుకోవాల్సి వచ్చింది. చదువుకి నాలెడ్జ్కి సంబంధం లేదు నిరూపించారు. తక్కువ చదివి 10వ తరగతి చదివినా కూడా వ్యాపార పరంగా ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయారు. చదువుకి వ్యాపారానికి సంబంధం లేదు. అదే నాలెడ్జ్ అనేది ఉంటారు వ్యాపారం మీద పరిజ్ఞానం నాలెడ్జ్ అని ఉంటే అందరూ కూడా ఒక గురుజాల మోహన్ లాగే జగన్మోహన్ గారు తయారవుతారు. మీకు ఎంతమంది సంతానం అండి? ఒక కొడుకనా? ఒకే కొడుకు. లవ్ మ్యారేజా? లేదు, అరేంజ్ మ్యారేజ్. అరేంజ్నా? ఓకే ఓకే. వ్యాపారం. సందీప్ చౌదరి అని మొన్నటి వరకు ఆయన కూడా టికెట్ కోసం ట్రై చేశారు ఇక్కడ, ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. కజిన్? మీ కజినేనా? సహకరిస్తాడా మీకు? ఖచ్చితంగా. అన్న తమ్ముడు నాకు సహకరించుకోకుండా పోవడమే ఉంది. ఓకే, ఏంటి లోకేష్ గారు మీకు హామీ ఇచ్చారంట కదా టికెట్ నీదే పో పర్క్ చేసుకోపో అని. పార్టీ పరమైన ఎవరికి హామీ ఇదు? ఇదేం రికార్డు కాదు మీరు చెప్పారు. అది కాదు, పార్టీ పరమైన ఎవరికి ఏది హామీ ఉండదు. కష్టపడి పనిచేస్తుంటే గుర్తించి సీట్ ఇస్తారన్న ఒకే ఒక ఆశాభావంతో పనిచేస్తున్నాం. ఓకే, ఫైనల్గా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకు టికెట్ ఆశావాహుడుగా ఏం చెప్పబోతున్నారు? నాలాంటి వ్యక్తి ఇక్కడ నుండి వెళుతూ ఏం తీసుకొని వెళ్ళానో, వస్తూ దేనికోసం వస్తున్నాను అనేది మా చిత్తూరు నియోజకవర్గ ప్రజలు తెలుసుకోగలిగితే చాలు నాకు. అంతే, ఇక్కడ నుండి నేను తీసుకోపోవడానికి అయితే రాలేదు. ఇక్కడ నుండి పోతూ ఏమీ లేకుండా పోయినోడిని, వస్తూ ఏమి ఏ దేంతో వచ్చాను, ఏమి ఇస్తున్నాను అనేది ప్రజలు నన్ను అర్థం చేసుకొని నాలాంటి వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే అంతకంటే ప్రజలకు నేను ఏం చేయగలుగుతాననేది ఆలోచిస్తాను. తప్పితే ప్రజల నుండి ఏమి కావాలనేది నాకు అవసరం లేదు. జీజేఎం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఎన్నికల తర్వాత కూడా ఏమి జరిగినా ఓడినా గెలిచినా ఈ కార్యక్రమాలు ఇప్పుడు ఏమేమి చేస్తున్నారు అవన్నీ కూడా కొనసాగిస్తాను అని గట్టిగా చెప్పగలరా? డెఫినెట్గా చేస్తానన్న. ఓకే, నేనున్నదే సేవాభావం తత్వంతోనే చేస్తున్నా, చేయబోతాను కూడా, రాజకీయాలకు అతీతంగా. కాకపోతే నేను ఇష్టపడే పార్టీ కాబట్టి పార్టీ అండ్ మా ట్రస్ట్ కలిపి పనిచేయడం వల్ల కొందరు అనుకోవడం రాజకీయాలకే వచ్చాను అని. రాజకీయాలకు వచ్చుంటే నిన్న మొన్న పెట్టుండాలి ట్రస్ట్. 2017 పెట్టాక ట్రస్ట్. దండం పెట్టి ఓటు అడిగే నాయకుడు గెలిచిన తర్వాత అదే ఓటుని దండించే పరిస్థితి ఉంది అన్నమాట సమస్యల మీద వస్తే. ఓకే, వారికి అతీతంగా నేను ఉంటాను అని గట్టిగా చెప్పగలరా? డెఫినెట్గా. నా ఇప్పుడు మీరు చెప్పినట్టే బెంగళూరులో వ్యాపారాలు చేసే మాలాంటి వాళ్ళకి చిత్తూరులో వచ్చి ప్రజల దగ్గర ఏది తీసుకోగలిగితే ఏమైతుంది మీరే చెప్పండి. ఎమ్మెల్యే అయితే చిత్తూరులో కాపురం పెడతారా, బెంగళూరు నుంచే రాజకీయం చేస్తారా? లేదు, చిత్తూరులో పెట్టడానికే కదా సీఎం రమేష్ గారు ఇల్లే కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాను. ఓకే, ఇప్పుడు రేపు అసెంబ్లీ ఉంటుందన్న, విజయవాడ వెళ్తాం అనుకోండి, జగన్ గారు చిత్తూరులో లేదు విజయవాడలో ఉన్నాడు అంటే అది హాస్యాస్పదమే కదా. కాదు, ఇప్పుడు ఎవరైనా మంత్రులైనప్పుడు క్యాపిటల్ సిటీలో ఉండి పరిపాలిస్తారు, ఎప్పుడో ఒక వారానికో 10 రోజులకో నియోజకవర్గానికి వస్తారు. అంత మాత్రాన మా మంత్రి కనిపిస్తా లేదు, మా మంత్రి ఇక్కడ లేదు, మా ఇంట్లో లేదు అంటే మంత్రి అన్నాక రాష్ట్రమంతా తిరగాలి కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉండాలి? క్యాపిటల్లోనే ఉండాలి. సో ప్రజలు మరీ ఉంటారా వెళ్ళిపోతారా ఉంటారా అది ప్రజలు అడగడం లేదని నా భావన. మీడియా వాళ్ళకే అది అతి ఉత్సాహంగా ఉంది. మా ద్వారా ప్రజలు తెలుసుకుంటారు కదా, అట్లా మా ద్వారా ప్రజలు తెలుసుకుంటారు. ఖచ్చితంగా ప్రజలు ఓటేసి గెలిపించిన తర్వాత ఇక్కడే ఉండడానికే నేను ముందే ఇల్లు ఆఫీసు అన్నీ సెటప్ చేసుకొని విత్ ఇండస్ట్రియల్ ప్లానింగ్తోనే ఇక్కడికి వచ్చాను. నేను నా ప్రజలకి ఏదో చేయాలి, నా తండ్రి కోరిక మేరకు, నా తండ్రి అనారోగ్యం వల్ల నేను చదువు ఆపుకొని వ్యాపారాల్లోకి వచ్చా. సో నా తండ్రి ఆరోగ్యంగా ఇవాళ ఉన్నాడంటే ఇవన్నీ చూశాడు కాబట్టే నన్ను తిరిగి మనం పుట్టిన గడ్డకు రావాలి, ఏదో చేయాలి అని చెప్పాడు కాబట్టి వచ్చి చేస్తున్నాను అన్న. ఒకవేళ మీకే టికెట్స్ తమిళ ఓటర్లు అందరూ కూడా మీకు సహకరిస్తారని నమ్మకం మీకుందా? ప్రతి ఒక్కరు చిత్తూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఇష్టపడే వ్యక్తిగా బతకడమే నా ఆశన. ఖచ్చితంగా మీ ఆశయంతో మీరు అలాగే ఉండాలి. చూద్దాం, ప్రజలు ఒకవేళ మీకు టికెట్ వస్తే కులాలు మతాలు వర్గాలు వర్ణాలకు అతీతంగా గురుజాల జగన్మోహన్ గారికి సహకరిస్తారా లేదా అన్నది తెలుసుకోవాలంటే మనం మరికొద్ది రోజులు వేచి చూడాలి. అంతవరకు మనం కూడా వేచి చూద్దామండి. థ్యాంక్ యూ మోహన్ గారు. థ్యాంక్ యూ.